ఎవరు వచ్చినా కూడాను మనతో మింగులైపోయి మనలో భాగంగా ఉండిపోయి ఇక్కడ స్థిరపడిపోయిన రాజులే వచ్చారు. కానీ ఎవరు కూడాను మన దగ్గర ఎక్స్ప్లాయిటేషన్ చేసి వాళ్ళ దేశానికి మన సంపదను తరలించిన ఇటువంటి వాళ్ళు ఎవరూ రాలేదు ప్రీవియస్. ఎప్పుడైతే ఈ బ్రిటిషర్స్ వచ్చారో, బ్రిటిషర్స్ వచ్చిన దగ్గర నుండి ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ వీళ్ళంతా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో ఇండియాకి రావడం, అప్పటి నుంచి అది ఎక్స్ప్లాయిటేషన్ కింద మారింది. మన సంపదని వాళ్ళు వాళ్ళ దేశాలకి తరలించడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైందంటే మనకి పవర్టీ అనేది స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర వెల్త్ క్రియేట్ అయ్యేది, వాళ్ళ దేశాలకి వాళ్ళు తరలించేవాళ్ళు. అందువల్ల ఏమైందంటే ఒక అసంతృప్తి అన్నది మొదలైంది మన భారతీయుల్లో. ఇది ఇలాగైతే చాలా మనకి లాస్ అవుతుంది. సో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857లోనే జరిగింది. దీనివల్ల ఈ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఇది గుర్తించారు బహదూర్ షా జఫర్ కూడాను. దీనికి మొఘల్ కింగ్ అయిన బహదూర్ షా జఫర్ కూడా దీనికి సపోర్ట్ చేస్తే అప్పుడు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ దాంద్యా తోపే వీళ్ళంతా కలిసి వాళ్ళని ఎదుర్కోవాలి అన్నది అప్పుడు ఒకలాంటి ఒక ఇండియన్నెస్ అన్నది అందరిలో ఒక భావం మొదలైంది 1857 వార్లో. సో అప్పటి నుంచి అది అందరి మనసులో కొంచెం అది తగులుతూ ఉందన్నమాట. ఏంటి ఇది, వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్కి మనం వర్క్ చేయడం ఏంటి, ఆ వేజెస్ కూడాను చాలా